is our loving Father. We are His children. He created everything. In it first enjoy. Therefore, it is your duty to praise and thank Him for each and everything. Amen. ఓకే పిల్లలు ప్రే చేసేసుకుందాం అందరు కూడా చేతులు జోడించండి కళ్ళు మూసుకోవాలి అందరు కళ్ళు మూసుకోవాలి ఎస్ వెరీ గుడ్ ప్రే చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రభా ఈ యొక్క సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినము నాయన మరలా మేము సండే స్కూల్లో జాయిన్ అవటకు తండ్రి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా మేము అనుదినము మేము నేర్చుకున్న ప్రతిదీ కూడా నాయన ప్రభా నీవు నేర్పిస్తున్నావు అందును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా మన సండే స్కూల్ ని ప్రారంభించబోచుండగా నీ యొక్క కృపా సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన సమస్త కార్యమంతలు నాయన ప్రభా నీకు మహిమాధ్యమై నీకు నాయన ప్రభా ఆశీర్వాదంగరంగా చేరించమని ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు వారు ఏదైతే నేర్చుకుంటున్నారో తండ్రి ప్రభా వారి జీవితాలను ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాలను బట్టి వందనాలు ఎవరైనా అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నారు తండ్రి ఆరోగ్యం దయచేసి ఆశను దయచేసి నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అలాగే నాయన ప్రభ శాలమంకుల్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు వారు చేర్చిన ప్రతి పరిచర్యనైనా ప్రభ నీకు మహిమాధంగా నాయన ప్రభ చక్కని ఆరోగ్యము బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నిమ్మి అక్కను బట్టి శ్యామలకను బట్టి కల్పనకను బట్టి అలాగే పావని అక్కను బట్టి ప్రజలకను బట్టి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క రిజర్వ్స్ పర్సన్ ని బట్టి అబ్జర్వర్స్ ని బట్టి వందనాలు ప్రభ వారు ఏదైతే చూస్తున్నారో ప్రభ వారి కంటికి నాయన ప్రభ నీకు మహిమకరంగా ఈ కార్యము జరుగుతుంది అందుని బట్టి మరి స్తుతించుటకు సహాయం దయచేయమని మరలా నాయన ప్రభ మేము ఏదైతే చేస్తున్నామో తండ్రి నీ యొక్క సన్నిధి తోడుగా ఉన్న నడిపించమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఏ రాకడ కొరకు ఎదురు వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. యాక్షన్ సాంగ్ చేద్దామా పిల్లలు? చేస్తే మాకేంటక్క ఈరోజు ఏంటక్క మాకు ఈరోజు అలాగ అవ్వదక్క మాకు అక్కడ చాక్లెట్లు ఏమైనా వస్తా ఉంటే మేము హుషారుగా చేస్తా ఉంటాం. చాక్లెట్ అంటే ఇక్కడ ఎలాగ వస్తుంది అక్క? అక్క ఆకాశంలో చేపల వర్షం కురిసింది, వడగండ్ల వర్షం కురిసింది, ఏదేదో కురిసినాయి కదా, ఏదో చాక్లెట్ల వర్షం కురవాలని ప్రార్థన చేద్దాం అక్క. ఓకే దాని ఓకే అక్క, థ్యాంక్ యూ. Many akka wish you happy birthday, many more happy returns of the day. Thank you akka, thank you so much akka, may God bless you. Thank you akka, andarki praise the Lord. Samakka ee kshanamlo nenu aakashalan chocolate kurista unte pattukodan ready undali chey chaapesaru Hyderabad chocolates aithe inka baaguntai kada andike pullareddy sweets tappakunda akka ichana akka minni ante kadu uppada sarees. చెప్పట్లేదు అందరూ లొత్తు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైను వద్దు ప్లేను వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం
నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు చూసాను ఇవాళ ఏంజాయ్ ని స్పెషల్ గా చూసా. అవును బాగా చేశాడు కదా, ఓట్ లో కూడా చక్కగా వెళ్ళాడు, చాలా బాగా చేశాడు. మిగతా అందరు కూడా చాలా బాగా చేశారు. మా బ్లెస్సీ కూడా చాలా బలే బలే చేసింది. వావ్,
చాలా బాగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. రా హోంవర్క్ చూపించేసి గబగబా చూపించాలి ఓకే. పరిగెత్తారు. వావ్ సూపర్. వాలి నాన్న వెరీ గుడ్. ప్రేయర్ చేసుకున్నావా? బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంజలీనా ప్రైజ్ ది లార్డ్. మెమరీ వర్స్ చెప్తున్నాను అన్ని చేసుకో. గాడ్ బ్లెస్ యు. Thank you, Akka. Today's memory was I am and everyone who calls in the name of Lord will be saved. Joel 2:32. Thank you, Akka. Very good. Got it. Akka, very good. Oh, very good. Excellent. Very good, Nana. Very good. Bondi. God bless you, Tali. Annie Grace. కొంతమందిని మెమరీ వర్స్ చెప్పమని అడుగుతాం ఓకే. అందరికీ అయితే టైం చాలట్లే. వెరీ గుడ్. ఓకే నానా బాగుంది చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. ఫ్లోరా ప్రియాంశి నానా యాక్షన్ సాంగ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. తల్లి ఫాస్ట్ లో చెప్పాలి అన్యూట్ చేసుకో. అక్క నేను మిన్నీ అక్క బర్త్డే కి గ్రీటింగ్ చేశాను. మిన్నీ అక్క అన్యూట్ చేసుకో. వావ్ థాంక్యూ నాన్న థాంక్యూ కుట్టి చాలా బాగుంది చాలా బాగుంది సూపర్. వావ్ థాంక్యూ సో మచ్ చాలా చాలా బాగుంది. బాగుంది నాన్న బాగా చేసావు వెరీ గుడ్. వెరీ గుడ్ తల్లి. ప్రేయర్ నోట్బుక్ అక్క. ఓకే బాగుంది కుట్టి తల్లి వెరీ గుడ్. అయిపోయింది అక్క. ఓకే మా వెరీ గుడ్. గాడ్ బ్లెస్. నెక్స్ట్ భానుశ్రీ భాను ప్రకాష్. భానుశ్రీ భాను ప్రకాష్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు. అబ్బో వెరీ వేసావు భాను. ఎక్కువ హోంవర్క్ అయిపోద్దని దాన్ని పెట్టలే పడితే వాళ్ళందరూ కూడా మళ్ళీ మెసేజ్ పెడతారు అక్క పెట్టండి అక్క. చాలా బాగుంది నాన్న. అబ్బో వెరీ గుడ్ నాన్న. మీరు పెయింటింగ్ బలి వేస్తున్నారు వెళ్ళి. బాగుంది బాగుంది నాన్న. వెరీ గుడ్ నాన్న. చక్కగా చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది. ప్రేస్తున్నా. ప్రేస్తున్నా.
చాలా బాగుంది. ఏదో అయిపోయింది సెల్. అర్ధరాత్రి భూకంపం వచ్చిందని మన శ్రామక్క చెప్పారు కానీ ఇప్పుడే వచ్చిందర భూకంపం. తిరగబడిపోయారా? ఏదో అక్క నీకు కలర్స్ ఇవ్వనన్నదా? బాగుందిరా, చాలా బాగున్నాయి. అంతే అంతే అక్క, అంతే. వావ్. క్యాతి వద్దున్నాడు కాబట్టి నీకు సీట్ వచ్చిందా? ఓకే. నానా ప్రార్థన అన్ని పేజీలు రాస్తావా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్. ఎనీ ఫ్రెండ్ రాలేదా? ఓకే ఓకే, పర్లేదు పర్లేదు నాన్న. బాగుందిరా, చాలా బాగా చేస్తున్నావు. క్యాలెండర్ లో కట్ చేసావా? కలర్ ప్రింట్లు తీసామని చెప్తున్నావా డాడీకి? క్యాలెండర్ లో కట్ చేసావా? వెరీ గుడ్, బాగుంది. వావ్ మిన్నీ అక్క, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ, థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది అన్న, చాలా బాగుంది అన్న, సూపర్ గా ఉంది. ఈ రోజు మిన్నీ అక్క చాక్లెట్ వర్షం, మరి ఈ రోజు రాలేదా? అయిపోయావే. హీరో భలే వేసారా, ఎక్కడి నుంచి వస్తుంది మీ ప్రింట్లు? అసలు చాలా చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఉంది నాన్న, చాలా చాలా బాగుంది. చాలా బాగా చేశారు పిల్లలు. చెమక్క, నేను చేతులు కట్టేసుకొని మాట్లాడుతున్నా, నేను చేతులు కట్టుకొని మాట్లాడుతున్నా. చాలా కష్టం అది.
ఈ రోజు తక్కువ మంది పిల్లలే ఉన్నారు. అవునా? మనం ఒక ఏడుగురు ఉంటే 30 మంది పిల్లలు 31 మంది వచ్చారు. ఈ రోజు తక్కువ బాగుందా? చాలా చాలా బాగా క్లాస్ లో అయిన తర్వాత యాడ్ అవుతా ఉంటారు. ఓకే, చాలా బాగా చేశారా, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్. అక్క నిజంగా తలకిందలు అయిపోయింది అక్క ప్రపంచం. నిజంగానే ప్రజలక్క నిజంగా తలకిందలు అయిపోయింది. Praise the Lord. Very good. హోంవర్క్ చేయలేదా? ప్రేయర్ చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మన జసింత ఏది? జసింత అని కూడా కూర్చోబెట్టమని. ఓకే, సిలీనా. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. Whoever calls up the name of the Lord will be saved. Joel 2:32. Very good. Very good. Very good. Very good. Very good. Very good, very good. The Lord is good. Balle chestunna amma. Super. Very good. ఈ పాస్టర్ అంకుల్ హోంవర్క్ అక్క. వావ్ వావ్, వెరీ గుడ్. బాగుంది, వెరీ గుడ్. సూపర్ సూపర్. నిమ్మక్క చూస్తున్నావా? నిమ్మక్క మాట్లాడు, అన్మ్యూట్ చేసుకొని. హోంవర్క్ ఇవ్వాలనుకున్నాను కానీ మళ్ళీ పిల్లలకి ఎక్కువ హోంవర్క్ అయిపోద్దేమో అని ఆగిపోయాను. బుక్ పెట్టక్క అన్నారు. అది చేశారు. చాలా బాగుంది, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. నువ్వు పెద్దదాన్ని అయ్యాక అందరికి చూపించి వాక్యం చెప్పాలి, సరేనా? బాగుంది నాన్న, చాలా బాగుంది. ఈ హ్యాట్ కూడా బాగుంది. నాగేష్ వేరే డివైస్ లో ఉన్నాడా? ఉన్నాడక్క, వేరే దాంట్లోనే ఉన్నాడక్క. నంబర్ యాడ్ చేయించుకున్నాడు అక్క. వేరే డివైస్ అంటే ఏంటనుకో. అక్కడే ఉన్నాయి. బాగుందిరా, చాలా బాగా చేసుకున్నావు, నీట్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నాన్న. బాగా చేసుకున్నా. దినము యెహోవా యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. యోవేలు 2:32. వెరీ గుడ్ నాన్న.
ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ఓకే ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. ప్రత్యేకంగా ప్రిస్కిల్ అని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరి ఆ బిడ్డ ప్రతి దినము నీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనం. ఈ దినం తండ్రి కొంత బలహీనత కూర్చున్న ప్రభా, మేడ పట్టిస్తుందని చెప్తున్న ప్రభా, దయతో మీరు కనికరించండి. ఆ మేడ భాగంలో నరనరాలను మీరు ముట్టమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములయ్యా. తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తనకి తిరిగి మరలా చక్కగా యాక్టివ్ గా తన పనులు చేసుకోగలిగినట్లుగా సహాయం చేయండి. ఏ నరములో అయితే బలహీనత ఉందో ఎక్కడైతే పరిచిస్తుందో ప్రభావం మీ రక్తదారులు ప్రోక్షించమని సమస్త ఘనత మహిమనీకే ఆరోపిస్తూ ఏసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్ లార్డ్ అన్న గాడ్ బ్లెస్. చూపించండి అలారా, కాసేపు ఇది ఆపలేము వస్తాను. వెరీ గుడ్ బ్లెస్ తల్లి, బాగా రాసుకున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. బుక్మార్క్ అక్క, బుక్ మార్క్. ఇన్నోవేటివ్ థాట్, సూపర్, ఎక్సలెంట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. చెప్పండి. బాగుందా? చాలా బాగా చేసుకున్నారు. వెరీ గుడ్ ప్రేమ్. నువ్వు కూడా చూపించేసే. వెరీ గుడ్ గిరేషి, వెరీ గుడ్. ఏ ప్రాప్తల గురించి మనం నేర్చుకున్నా చెప్పమ్మా తల్లి. ఏం పేర్లు చెప్పండి, ఎంత వరకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి దేవుడికి ప్రేయర్ చేసేవారక్క. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయారక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ వాళ్ళకి. నెక్స్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యు. జాషువా డానియల్. జాషువా డానియల్, నువ్వు ప్రేయర్ చేసావా ఈ రోజు? ప్రజలు తినే కదా, నా పేరు లేదు అనేది చెప్తే మళ్ళీ ఉందని చూసంత. నాకు నా దాంట్లో పేర్లు రాట్లా నెంబర్ వస్తుంది, అది తెలియలేదు నాకు. బాగుంది నాన్న, ఏదో విధంగా చేస్తున్నారు, అది చాలా సంతోషం. పిల్లలు యెహోవా నామం బట్టి ప్రార్థన చేయవారందరూ
రక్షింపబడుదురు. యోబేలు 2:32. వెరీ గుడ్ సోనా, గాడ్ బ్లెస్ యు. వాక్యం. హలో. ప్రైస్ ది లార్డ్. ట్రై చేసావాది. వావ్, సూపర్, ఎక్సలెంట్ నానా. అలవాటు చేస్తున్నా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ తాతాజీ మంచి డ్రాయింగ్ మాస్టర్, బాగా వేస్తారంట. అదంతా వచ్చేసింది వీళ్ళకి. చాలా బాగుంది నాన్న, మంచి లెసన్స్ మీరు ప్రిపేర్ చేసే అలా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హాయ్, ఏంటి మీ సిట్టింగ్ మారినట్టుంది. జాయ్, ఏం చేస్తున్నాం? పెద్ద కూర్చొని ఉంటే స్టైల్ గా కూర్చున్నాడు పాపం. అవునన్న, స్టైల్ స్టైల్ గా కూర్చొని అయిపోతున్నాడు. జాయ్, ఏది మీ వర్క్? నువ్వు చూపించలే, చూసావా అక్క? మా తమ్ముళ్ళు, మేము చిన్నవాళ్ళు అంతేనక్క, వదిలేస్తాం. కానీ పెద్దోళ్ళు మాకు ఎవరు ఛాన్స్. చూడు జాయ్ ఎంత ఉన్నాడు. వెరీ గుడ్ నాన్న, జాయ్ సూపర్ గా ఉంది. రూతి చాలా బాగుంది నాన్న. చెప్తావా? ఆ చెప్పు, నువ్వు చెప్తానంటే వద్దన్నా. మిడతలు, చేట పురుగులు, గంగ పురుగులు, పెసర పురుగులు, అయినా కానీ వాళ్ళు ఇంకా పాపంలోనే ఉంటే ఏసయ్య తనకు తవైన ఏసయ్య తన కుమారుని పంపించాలి. ఇంకా జాయ్ ఎక్కడ చెప్పు మరి. జాయ్ ఏం చెప్తాడు? చెప్తున్నాను, జాయ్ చెప్పు. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. చాలా బాగా చెప్పాను. నేను ఎవరైనా ఈ పాయింట్ చెప్తారేమో, నేను అన్న చెప్పిన అసైన్మెంట్ ఎవరు చేస్తుంటారా, ఎవరు చెప్తారా అని అలా చూస్తున్నాను నేను. నేను మాట్లాడుకుంటు వాళ్ళు చాలా బాగా చెప్పారు నాన్న, సూపర్ గా చెప్పారు. చెప్పేసాను నాన్న, మీరు ఇద్దరు చెప్పండి. ఓకే, ఎక్కడో చెప్పినారు, రిఫరెన్స్ చెప్పినారు. జాయ్, మూడు కాదు నాన్న, 2, 2, 2, 32. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. God bless you, Tammy. Super. Wonderful. Kali memory verse, huh? Memory verse ki last few chances son, okay? Okay, no problem. No problem. Very good. God bless you, Tali. Rishita, Nishita.
Okay. బాగా వెతుకుంటున్నానా కనీసం అప్పుడప్పుడైనా ఆ బుక్ అలా చూస్తా అంటే ఏ వేలు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ప్రవక్త ఉన్నారు అని మీకు జ్ఞాపకం వస్తుంది సరేనా మీరు పెద్ద పిల్లలు అయినప్పుడు అనేక మందికి చెప్పాలి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నన్ను మెమరీ వర్క్స్ కి లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను ఓకే అవన్నీ తర్వాత ట్రాన్స్ఫర్స్ జరుగుతాయంటక్కా మేము ఫస్ట్ లో రంపచోడి వరంలో ఉండాలి అక్క ఏసఐ ఇక్కడ తీసుకొచ్చారు అక్క మళ్ళీ అక్కడికి వెళ్ళాలా లేదా అని ప్రే చేయండి అక్క రంపచోడి వరం బాగుందా ఇది బాగుందా ఇక్కడ ఎక్కడ ఉన్నారు మీరు అడ్డతీగలు అక్క అక్కడే బాగుందా ఆయన ఏసఐ మనకి ఎక్కడ శ్రేష్టమైందో అక్కడే మనం ఉంచుతారు కదా ప్రభువా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నావు డాడీ ఎక్కడ జాబ్ చేసుకోవాలో అక్కడ మీరు చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం సరేనా చెమక్కేది వాళ్ళ మమ్మీ గురించి వాళ్ళ మమ్మీకి గర్భసంచిలో కణితి ఉందట కంటి దాని కొరకు వాళ్ళ డాడీ ట్రాన్స్ఫర్ కొరకు పిల్లలు మరి అందరం మనం కలిసి ప్రార్థన చేసిన అనేక వాటికి జవాబులు చూసాం కదా మరి ఈ అంశం కూడా ప్రార్థన చేద్దాం అందరు కట్లు మూసుకోండి చేతులు జోడించండి మనం గొప్ప సాక్ష్యం వినాలి అక్కడ నుంచి ఓకే తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా నీ కృపలోనైనా ఈ సమయంలో తండ్రి రిష్టా నిష్టా వాళ్ళ మమ్మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన ఆమెకి హెల్త్ బాగాలేదు ప్రభా తండ్రి మరి ఆ ట్యూమర్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నిశ్చితం అయితే ప్రభా టాబ్లెట్స్ తోటి మీరు కరిగించగలరు ప్రభా మీ స్వస్థత ఆమెలో ఉంచండి తండ్రి నాయన ఇటువంటి ఆందోళన లేకుండా ఉండటానికి మీరే కృప చూపించండి తండ్రి మరి డాక్టర్స్ ఆ విధమైన మాట ప్రభా మరి మీకు ఇష్టమైతే చేస్తామనే మాట మరి ఎందుకు అని ఉన్నారు తండ్రి నాయన మరి అది ప్రమాదము కాకుండా మీరే సహాయం చేయమని అడుగుచ్చు ఉన్నాం తండ్రి చాలా త్వరలో ఆమె స్వస్థత పొంది అన్నారు నమ్మి మీకు స్థుతులు చెల్లించేలాగానే సహాయం చేయండి అలాగే మరి రత్నారెడ్డి గారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ఆయన ట్రాన్స్ఫర్ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ కుటుంబం ఎక్కడ ఉండటం నీచిత్తమో తండ్రి నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వటం నీచిత్తమో అవ్వకుండా ఉండటం నీచిత్తమో అంతా కూడా ప్రభా నీ సన్నిధిలో నీకు భారం పెడుతున్నప్పుడు తండ్రి మరి ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా గృహంలో గొప్ప కార్యములు జరిపించమని అడుగుచ్చు ఎక్కడున్నప్పటికీ నీ కాపుతల భద్రత బిడ్డలపైన ప్రసాదించమని అలాగే మరి ఒకసారి సిస్టర్ మీద జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుకున్నటువంటి అనారోగ్యాన్ని మీరు పూర్తిగా తీసివేసి గొప్ప స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచ్చు బిడ్డలందరూ మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీరు మీరే జవాబు దాయిచ్చామని యేసుక్రీస్తు పుణ్య నామము మిక్కిలు వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ వెరీ గుడ్ నాన్న నీ హోంవర్క్ కూడా చాలా బాగుంది ప్రేయర్ పాయింట్స్ చూపించావా ఓకే అక్క ప్రజలక్క సన్వి రియా ప్రేస్ ది లార్డ్ చాలా రోజుల తర్వాత వినిపించట్లేదు మీ మాటలు ఏమి మాకు అన్మ్యూట్ చేసుకో అక్క చెయ్యి హోంవర్క్ చేయలేదక్క ఎందుకు చేయలేదు అసలు
చెప్పాలి రియా ఇందుకు హోంవర్క్ చేయలేదు నువ్వు అసలు అని అంటారు అనుకున్నావా నేను ఎవరు ఏమనరు రియా చేసింది కానీ చెవిపోయిందని చేయలేదని చెప్పింది అక్క అయితే తిట్లే నీకు అబద్ధం పాడితే తిట్లు బాగుంది నాన్న ఖచ్చితంగా నువ్వు దాన్ని తీసుకొని నువ్వు ఫ్రేమ్ కట్టించుకొని దగ్గర పెట్టుకోవాలి తెలుసా పెట్టేసుకుంటానక్క చాలా అద్భుతంగా చాలా బాగుంది అక్క ఎంత బాగుంది చూడచ్చు నిజంగా చాలా బాగుంది మిన్నీ అక్క అదిరిపోయింది ఇక్కడ మాత్రం నిజంగా పొడవ చూడ చాలా బాగుంది మిన్నీ అక్క థ్యాంక్ యూ రియా థ్యాంక్ యూ సాన్వి ఏమైనా కానీ మిన్నీ అక్కను మాత్రం సూపర్ చేసావు నువ్వు చాలా బాగుంది వెరీ గుడ్ చాలా Very good. Happy birthday, Akka. Thank you, Sandy. Thank you. But then, Akka. Thank you, Riyana. What are you doing? Kitchen. I can't send my lander. I can't send you. Okay, Nana. God bless you. Thanks a lot, Akka. Thanks a lot. Next. Hi, Akka. Charan. చాలా బాగుంది వండర్ఫుల్ నానా చాలా బాగుంది చాలా నీట్ గా తక్కువ చేశారు గాడ్ బ్లెస్ యు ఓ థాంక్ యూ షారన్ థాంక్ యూ సో మచ్ చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది ఓకేనా బాగుంది ఎన్ని అక్క నువ్వు ప్రేయర్ శాంపుల్ ఇచ్చావు అందరూ సూపర్ చేస్తున్నారు అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ శిలోని థ్యాంక్ యూ లబ్డప్ సూపర్ నాన్న సూపర్ చాలా బాగుంది అక్క ఆ రోజు లూదియా తన హృదయాన్ని తెరిచింది కానీ ఈ రోజు మేము అందరం మా హృదయాలను తెరిచి చెప్తున్నాం అక్క థ్యాంక్ యూ అక్క చాలా బాగుంది థ్యాంక్ యూ శిలోని చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ నాన్న వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ తల్లి మా రచన బేబీ ఎక్కడికో వెళ్ళిపోయింది బాగుంది నాన్న హృదయం సూపర్ నాన్న థ్యాంక్ యూ శ్రేష్ఠ సహిత థ్యాంక్ యూ హృదయంలో ఆనందం పొంగుచున్నది ఈసన్న రక్షకుడే అని తెలుసా నీకు అక్క మిన్నీ అక్క పాట ఓకే వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా చేశారు Okay, Akka. Joel chapter 2, verse 32. And the, everyone who calls the name of the Lord will be saved. Joel chapter 2, verse 32.
Okay, very good, Nana. Happy birthday. Thank you, Nana. Thank you so much. ఏదో ఒక రకంగా ఆ సైకిల్ మీద వచ్చేస్తాం అక్క, ఉప్పాడ నుంచి ఎక్కడ ఉన్నారు మీరు హైదరాబాద్ లో కదా, ఏదో ఆ సైకిల్ మీద వచ్చేస్తాం మేము. థ్యాంక్ యూ సోని పాపా. సోని వండర్ఫుల్ నానా, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది నానా, వెరీ గుడ్. సైకిల్ తొక్కాలి. ఉప్పాడ బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా. అన్ని పట్టుకు ఎక్సలెంట్ రేచల్ తల్లి, చాలా చాలా బాగా చేశా నానా. నానా మెమరీ వచ్చా, తర్వాత ఛాన్స్ ఇవ్వనా, టైం ఉంటే ఇస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేశావు. ఈ రోజు ఎంత హుషారుగా ఉన్నాడు మా తమ్ముడు, సూపర్ అన్నయ్య. ఏంటన్నయ్య ఇంకో చెయ్యేది అన్నయ్య, ఓకే నానా మీ హోంవర్క్ తీసుకొచ్చారా, చేయలేదా? ఓకే ఓకే ఓకే, ప్రేయర్ చేశారా మీరు ఇద్దరు కలిసి, ప్రేయర్ చేశారా నేను ఈరోజు ప్రేయర్ చేశారా మీరు? పక్కన జమీ మక్క లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ తర్వాత చార్లెస్ కూడా వచ్చాడు. చాట్ బాక్స్ లో పెట్టేయండి అన్న, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, హ్యాపీ బర్త్డే. ఓకే అక్క, హ్యాపీ బర్త్డే అంట. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నా, బాగా చేసుకున్నారు నానా, వెరీ గుడ్ నానా. పేజెస్ బేక ఫ్లిప్ చేయరా, టైం అయిపోతుంది. చాలా బాగుంది, అలంకృత నీది అవ్వలేదా? వావ్, ఓకే ఓకే అక్క, మన షాప్ కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, చాలా డబ్బులు ఖర్చు పెట్టి చూడండి అసలు ఎంత బాగుందో చూడ. అసలు చూసావా ఏం చేస్తున్నావు మినీ అక్క? అక్క సూపర్ ఉంది అసలు, అసలు చూడ అసలు కట్టింగ్ అసలు ఎంత బాగుందో, పిల్లలు చాలా బాగా చేశారు నానా, వెరీ గుడ్, చాలా బాగుందన్నా. థ్యాంక్ యూ సో మచ్. చేయలేదు కదా, ఏంటి
సూపర్ నాన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది చాలా బాగుంది. ఓ ఫ్లవర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. బాగుంది ఐసాక్. వెరీ గుడ్ అన్న, బాగా రాసుకున్నావు. మర్సీ కృప, వెరీ గుడ్ అన్న. బాగుందిరా, బాగా చేశారమ్మా. బాను మీద అవ్వలేదా, అయిపోయినట్టుందిగా. ఓకే నాన్న, బాగుందిరా, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా బాగుంది. వావ్ సూపర్ నాన్న, థ్యాంక్ యూ మెర్సీ కృప, థ్యాంక్ యూ ఐజాక్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న గ్రేస్, బ్లెస్సీ అండ్ బెంజమిన్. ఎవరు మా మమ్మీ, మీ మమ్మీ చెప్పమన్నారా? అక్క వాళ్ళ మమ్మీకి చెప్పలేక యూ చెప్పాను, చెప్పు మమ్మీ కూడా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సేమ్ సండే స్కూల్ ఇలాగే ఉంటది, అందరు నా చూడక్క నా వర్క్ చూడక్క అని ముందుకు వచ్చేస్తా ఉంటది. అందుకనే 20 మంది పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు మన దగ్గర. ఏంటి అలంకృత హీరో ఆహ్లాదిత? ఆహ్లాదిత ఆహ్లాదిత యాక్షన్ సాంగ్ కూడా చేయలే. అయ్యా ఎందుకని? ఈ రోజు మరి మాకు మినియాక్ చాక్లెట్ లేకుండా చేస్తే మేము ఎలా చేస్తాం అనుకుంటున్నారు? ఈ రోజు అంటే మరి రేపు మేము చేస్తాం. ఈ రోజు అలిగాం ఫైవ్ అయిపోతుంది, మరి ఎవరితో క్లాస్ ఉంటుంది కదా, ఫాస్ట్ గా వచ్చేసేయండి. ఇంకా చార్లెస్ చూడాలి, జ్యోతి వచ్చింది, మీ మమ్మీ టీచర్ ట్రైనింగ్ కి వస్తున్నారా అలంకృత? మీ మమ్మీ టీచర్ ట్రైనింగ్ కి వస్తారా ఈవినింగ్? రావట్లే. వస్తున్నారా? రావట్లేదు. రావట్లే. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే మినీ అక్క. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అలంకృత అండ్ ఆహ్లాదిత, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. థ్యాంక్ యూ చార్స్. హ్యాపీ బర్త్డే మిన్నీ అక్క. జ్యోతి ఫాస్ట్ ఓ జతమ్మ. బాగుంది జ్యోతి, భలే కష్టపడ్డా తల్లి, చక్కగా చేసుకున్నావు. చాలా బాగుంది. ఇంకెవరు లేరు కదా? ప్రైస్కిల్ అన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైస్కిల్ పెర్సిస్ ఇప్పుడు వచ్చినట్టుంది జస్ట్. గాడ్ బ్లెస్ యు. ఓకేనా, బాగుంది, చాలా బాగా చేశారు. అలా హ్యాపీ బర్త్డే మిన్నీ అక్క. థ్యాంక్ యూ ప్రజల అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు చాలా 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 థ్యాంక్ యూ.
చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఈ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా నిన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా నిన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్మల కట్టి శ్యామల కట్టి స్పెషల్ గా శ్యామ అంకుల్ కి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు చాలా చాలా థ్యాంక్ యూ ప్రజ్వల థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఒకసారి పిల్లలందరిని అన్మ్యూట్ చేయండి yes అక్క తప్పకుండా అందరూ అరే పిల్లలు ఈ బర్త్డే విషెస్ తో నేను పొంగిపోయాను పిల్లలు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ చాలా సాంగ్స్ నేర్పించావు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆనంద్ అన్న ప్రజలు అక్క స్టార్ట్ చేయొచ్చు అక్క చేసేయండి మీదే టైం ఇంకా ఓకే అక్క హలో పిల్లలు ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అన్న నిశిత రిషిత ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు నాకు ఎప్సిబా ఇప్పుడే చెప్పింది జోయల్ జాసన్ ఏ ప్రైజ్ లార్డ్ చెప్పరా మీరు నెక్స్ట్ చార్లీ తినడం అయిపోయిందా చార్లీ తినడం అయిపోయిందా వెరీ గుడ్ పిల్లలు అందరూ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మినీ అక్కకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు అందరూ చాలా జోష్తో ఉన్నారు పిల్లలు మినీ అక్క మీ అందరికి సాయంత్రం టమోటోతో మీకు టమోటాలో గిఫ్ట్ పంపిస్తుంది మీరు అందరు రెడీగా ఉండండి టమోటో ఓకే పిల్లలు అక్క యాపిల్ అయినా కొరికిపోద్ది టమోటా చితికిపోద్ది అక్క ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ మీరు అందరూ బైబిల్స్ ఇదిగోండి నా బైబిల్ మరి మీది ఇదిగో నా పెన్ ఇదిగో నా బుక్ నేను బుక్ చూపించానా పేపర్ చూపించానా మరి బుక్ అంటే అన్నయ్య బుక్ చూపించావనలేదు మీరు పేపర్ చూపించావనలేదు వెరీ గుడ్ అటెన్షన్ లో ఉన్నారు పిల్లలు వెరీ గుడ్ ఆ చిన్న ప్రార్థన చేసుకుని మనం పాఠం చెప్పుకుందాం పిల్లలు ఓకే రెడీయా
prepare position. One, two, two. Hepsiba, Kalumiva. Very good. Sanu, ye tokkanu terisa? Rendu kalumi. ఓకే ప్రైజ్ ద లార్డ్. ఓకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కృప కలిగిన దేవా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు నాయన. మిన్నిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన దయా కిరీటం నూతన సంవత్సరమున దయా కిరీటమున నాయన మీరు దయంపచేసి నేను ప్రతి దినము కూడా నాయన నాయన మీరు నాయన బిడ్డ ద్వారా పిల్లలకు ఎంతో నాయన 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 మీలో సంతోషించి ఆనందించి ఉత్సహించే భాగ్యాన్ని నాయన బిడ్డ ద్వారా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. చిన్న వయసు నుంచి కూడా నాయన నాయన రాజేష్ గారు నాయన వారిని ఎంతగానో చక్కగా పెంచుతుండగా వారికి కావలసిన జ్ఞానమును ఆరోగ్యము కూడా వారికి దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలు మంచిగా నాయన నేర్చుకుని సమాజానికి సంఘానికి ఉపయోగపడినట్లుగా నాయన మా సంఘంలో నాయన మా ఆన్లైన్ ప్రేయర్లో ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన వారు ఉపయోగపడినట్లుగా నేను మీరు దీవించండి. పార్టిసిపేట్ చేస్తున్న ఈ కుటుంబాలు ప్రతి ఒక్కటి దీవించండి, వారి సభ్యులను కూడా దీవించమని మహిమా గణత ప్రభావాలు మీరు పొందుకోమని ఈ పాఠాన్ని నాయన వెనగల చెవులు గ్రహించగలిగిన మనసు పిల్లలకు దయచేయమని ఏ సినిమాలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమ్మేన్. హల్లెలూయా పిల్లలు. ఓకే వెరీ గుడ్. మనం పాఠంలోకి వెళ్దాం పిల్లలు. ఇప్పుడు మీకు స్కూల్లో మీకన్నా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు నాకెందుకు మంచి మార్కులు రావట్లేదు, వాడికి ఎందుకు వస్తుందని అని అనుకుంటారా? అనుకుంటారా అనుకోరా? అనుకోరా? అనుకుంటా. అనుకోరా? రేచల్ నువ్వు అనుకోవా? డి యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ స్పోర్టివ్ స్పిరిట్? ఎస్ ఎస్ ఐ థింక్ యూ హ్యావ్. ఓకే మరి మనం అనుకుంటాం కాబట్టి అలాగే ఏమైందంటే పిల్లలు, ఒక ఇథియోపియా దగ్గరలో ఉన్న అంటే సదరన్ అరేబియా కంట్రీలో ఇథియోపియా కంట్రీకి దగ్గరలో ఉన్న యెమెన్ అనే దేశంలో ఒక రాణి గారు ఉన్నారు పిల్లలు. ఆ రాణి గారు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడో 2200 కిలోమీటర్ల పైన చాలా దూరంలో ఉన్న ఇస్రాయెల్ రాజ్యంలోని రాజు గురించి ఆ శేబాదేశపు రాణి మాట్లాడుకోవడం విని, ఇదేంటి నా ప్రజలు నా గురించి మాట్లాడుకోవాలి కానీ అదేంటి 2211 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్రాయేలు రాజైన సలోమోను గురించి మాట్లాడుకుంటున్నారేంటని చాలా ఆశ్చర్యపోయింది పిల్లలు. అప్పుడు ఆశ్చర్యపోయినప్పుడు ఇప్పుడు మన మమ్మీ, ఏరా నీకు మంచి మార్కులు రావట్లేదు, వాడికి ఇదిగో చూడు ఆ చివర మన వీధి చివరిలో ఉన్నవాడే వాడికి చాలా మంచి మార్కులు వస్తున్నాయని కానీ మీరేం ఆలోచిస్తున్నారు? ఆహా, ఆడేం చదవడం మమ్మీ నాలాగా, నేనే బాగా ఎక్కువ చదువుతాను మమ్మీ అంటావు కదా సాన్వి. అలాగే మరి ఫ్లోరా మరి నువ్వు అనవా మమ్మీ నేను బాగా చదువుతాను మమ్మీ అని అనవా? వెరీ గుడ్. అయితే రాణిగారు ఏమన్నారంటే, అలా అయితే నేను చూస్తా, నాకంటే ఎంత తెలియదల్లవాడు ఆ రాజు, నేను చూసి వస్తానని బయలుదేరింది పిల్లలు. ఇప్పుడు ఆ బయలుదేరిన పాట మనకు బైబిల్లో ఎక్కడుందో చూపించనా మీకు? చెప్పనా? రండి, పాత నిబంధన గ్రంథంలో పేజ్ నంబర్ 289, మొదటి రాజులు 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము 13 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదువుకుంటున్నాం పిల్లలు. ఆ భాగంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ మాట మాట్లాడుతున్నాను నేను, 1వ రాజులు 10వ అధ్యాయము 1వ వచనము, పేజ్ నెంబర్ 289 ఫ్రమ్ స్టార్టింగ్, పాత నిబంధన గ్రంథం, ఓల్డ్ టెస్టమెంట్. శ్రేష్ట, ఆర్ యూ దేర్? ఆర్ యూ కాన్సన్ట్రేటింగ్? వెరీ గుడ్. సో ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 10 వర్స్ 1, షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సలోమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఇక్కడ చెప్తున్నాను, వీ హ్యావ్ 3 క్యారెక్టర్స్. ఒకటి షేబాదేశపు రాణి, నేను ముందు చెప్పాను కదా ఇథియోపియా దగ్గరలో ఉన్న యెమెన్ దేశంలో ఉన్న రాణి గారి పేరు షేబాదేశపు రాణి. ఆమె పేరు చెప్పలేదు కానీ ఆ దేశానికి సంబంధించిన రాణి కాబట్టి షేబాదేశపు రాణి. రూత్ అండ్ జాయ్, అన్మ్యూట్ చేసుకున్న రాణి పేరు చెప్పండి, ఏ దేశం? త్వరగా. రూత్ అండ్ జాయ్. ఎక్సలెంట్, సూపర్. మీకు మీరే కొట్టుకోండి 10. వెరీ గుడ్. 10 రైట్. అయితే ఆ దేశం నుంచి బయలుదేరిన రాణి ఫస్ట్ క్యారెక్టర్, ఆమె ఏమైంది? యెహోవా దేవుని గురించి విందంట,
యెహోవా దేవుని గురించి వింది, యెహోవా దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఘనమైన దేవుడో వింది. మూడోది ఎవరి గురించి వింది? సలోమోను గురించిన కీర్తిని గురించి. సలోమోను ఎంత ఘనవంతుడో, సలోమోను గురించి తన జ్ఞానం ఎంతో, తనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాటి గురించి విని ఆవిడ అనుకుంది, ఆహా నన్ను మించిన తెలివి కలిగిన వాడా సలోమోను, నన్ను మించిన మా దేశం మా రాజుల కంటే, లేకపోతే నాకంటే నా దేవుడి కంటే మించిన వాడా వాళ్ళ దేవుడు, నేను వెళ్ళి చూస్తాను. సలోమోను దగ్గరికి వెళ్ళి నేను టిపికల్ క్వశ్చన్స్ అడుగుతాను, టఫ్ క్వశ్చన్స్ అడిగితే సలోమోను ఆన్సర్ చెప్పలేడు. అప్పుడు నేనే విన్నా, అప్పుడు సర్వ భూప్రపంచం అంతా కూడా నా గురించి చెప్పుకోవాలి, సలోమోను గురించి కాదు అనేసి ఆ రాణిగారు ఏమనుకున్నారంటే, మొదలుపెట్టి బయలుదేరే పిల్లలు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు నేను పాఠం మీకు చూపిస్తున్నాను. రాజుగారిని ఓడించాలని బయలుదేరింది పిల్లలు, రాజుగారిని ఓడించేయాలని బయలుదేరింది ఆవిడ. రాజుగారిని పరీక్షించాలని, టెస్ట్ చేయాలని బయలుదేరింది పిల్లలు. ఆవిడ పేరేం పేరు చెప్పాను? శేబాదేశ ప్రాణి. రాజుగారిని పరీక్ష చేయాలని బయలుదేరింది. కానీ అంటే ఏదో జరిగింది. ఆ జరిగిన సంగతి ఏంటో చెప్తున్నారు, జాగ్రత్తగా చూడండి పిల్లలు. రాణిగారు బాగున్నారా పిల్లలు? రాణిగారు బాగున్నారా? శ్రేష్ట మీకు దగ్గరలోనే, మీ దుబాయ్కి దగ్గరలోనే రాణిగారిది. షిలోని ఉన్నావా? షిలోని, షిలోని అన్మ్యూట్ చేసుకో ఒకసారి. షిలోని మీ దేశం దగ్గరలోనే, దగ్గరలోనే ఉంటుంది ఈ శాబా దేశం, యమన్ దేశంలో. ఓకే, సో ఈ రాణిగారు బాగున్నారు కదా, శాబాదేశపు రాణిగారు. ఇప్పుడు యమన్ అనే దేశం అనమాట, అప్పట్లో ఏన్షియంట్ దేశంలో పాత నిబంధన గ్రంథంలో శాబాదేశము అనగానే అది సౌత్ అరేబియన్ కింగ్డమ్ ఆఫ్ సాబా, అంటే ఇప్పుడు ప్రజెంట్ యమన్ దేశానికి దగ్గరలో ఉన్న రాజ్యం అనమాట. ఆ రాజ్యంలో ఉన్న రాణిగారు చూసారా పిల్లలు, ఆ రాణిగారు ఎంత హుందాగా ఉన్నారు, ఎంత 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 ఘనంగా ఉన్నారు చూడండి పిల్లలు. ఆవిడ బట్టలు, ఆవిడ వస్త్రాలని నలుగురు ఐదుగురు పట్టుకుని నడుస్తున్నారు చూడండి పిల్లలు. ఆవిడ నడుస్తుంటే చుట్టూ ఆవిడ నడిచే దారిలో పూలు వేస్తున్నారు కదా పిల్లలు. అంత ఘనమైన రాణి గురించి అక్కడ చెప్పుకోకుండా 2200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణి గురించి, రాజు గురించి, సలోమోను రాజు గురించి, ఇస్రాయేల్ రాజు గురించి అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకుంటుంటే ఆవిడ విని, ఆహా అలా అయితే నేను చూస్తాను, ఇప్పుడు రాజుగారి దగ్గరికి నేను బయలుదేరి వెళ్తాను, ఎవరక్కడ ఒంటెలు తీయండి మనం బయలుదేరి వెళదాం అని బయలుదేరింది పిల్లలు. ఎంతమంది ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకో, పోలీసులు కలెక్టర్లు అలాగే అందరూ బయలుదేరి వస్తారా రారా చెప్పండి? వస్తారు. అలాగే మరి రాణిగారు ముందు ఫోటోలో చూసాం కదా, రాణిగారు వస్త్రాన్ని పట్టుకోవడానికి, పైన ఉన్న వస్త్రాన్ని పట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురు నడిచొస్తున్నారంటే, మరి రాణిగారు ఒక ఊరు నుంచి ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి బయలుదేరుతున్నారంటే, చార్లెస్ తినడం అయిపోయిందా, తినేసావా? వెరీ గుడ్. ఇప్పుడు వీడు, సో రాణిగారు బయలుదేరి వస్తున్నారంటే మరి అక్కడ ఉన్న వారు అందరూ కూడా బయలుదేరుతారు కదా పిల్లలు. అదిగోండి పిల్లలు ఎంత దూరం ప్రయాణం చేస్తుందో తెలుసా? 2211 కిలోమీటర్లు ప్రయాణం చేసి అది ఒంటెల మీద అలాగ చాలా కష్టపడి ప్రయాణం చేసింది. ఎందుకో తెలుసా? నేనే జ్ఞానవంతురాలని, నాకన్నా ఎవరు జ్ఞానవంతులు కాదని ఆమె ప్రూవ్ చేసుకోవాలనుకుంది. అందుకని ఎంత కష్టమైనా సరే 2200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది, బయలుదేరి వచ్చింది పిల్లలు. ఎక్కడికి వస్తుంది? యమన్ దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వస్తుంది పిల్లలు. ఆ ఇజ్రాయెల్ దేశానికి చూడండి పిల్లలు, అదిగోండి అదిగోండి రాణిగారు మొదటి ఉంటే రాణిగారికి సంబంధించిన ప్రజలందరూ చూడండి ఎంత దూరంలో ఉన్నారో చూడండి పిల్లలు. చాలా మంది ఉన్నారు కదా, లెక్క పెట్టండి మీరు. మనం లెక్క పెట్టలేం పిల్లలు, ఎందుకంటే రాణిగారు ఎలా ఉన్నారంటే గొప్ప పరివారంతో వస్తుంది కాబట్టి ఆ రాణిగారిని రాణిగారితో పాటు చాలా మంది వస్తున్నారు. ఏమేమి వస్తారో తెలుసా పిల్లలు? రాణిగారు వస్తూ వస్తూ చాలా విస్తారమైన బంగారం, అలాగే మనకి విస్తారమైన గంధ వర్గములు అంటే సుగంధ ద్రవ్యాలు, అలాగే చాలా రత్నాలు తీసుకుని వస్తుంది పిల్లలు. రత్నాలు మనుషులు మోసుకొస్తున్నారు అనుకున్నారా? కాదు పిల్లలు, మనుషులు మోస్తూ కొంచెమేమో వస్తారు, కానీ జాయ్ నోట్లో వెళ్తి, నోట్లో వెళ్ళి పెడుతున్నావు ఎందుకు? పాఠం జాగ్రత్తగా వినాలి. సో రాణిగారు వస్తూ వస్తూ బంగారము రత్నాలు సుగంధ ద్రవ్యాలు చాలా తీసుకుని వస్తుంటే ఒంటెల మీద మోసుకుని వస్తున్నాయి పిల్లలు. అలా వస్తూ ఎక్కడికి వస్తున్నారు తెలుసా పిల్లలు? ఇస్రాయేల్ దేశానికి వస్తున్నారు. ఎవరిని కలవడానికి వస్తున్నారు? సెలీనా. ఎవరిని కలవడానికి వస్తున్నారు? సెలీనా. ఇస్రాయేల్ రాజైన సలోమోను కలవడానికి వస్తున్నారు.
అదిగోండి రాజు పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ క్లాప్స్ క్లాప్స్ సో రాజుగారి దగ్గరికి వచ్చింది పిల్లలు ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చింది హెప్సిబా హెప్సిబా ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చింది 2211 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చింది కాబట్టి రాజుగారి దగ్గరికి వచ్చి చూస్తే చూడండి పిల్లలు రాజుగారి మందిరం బాగుంది కదా పిల్లలు చాలా బాగుందా మీకు నచ్చిందా నచ్చిందా నచ్చలేదా చెప్పాలి నచ్చిందా నచ్చలేదా ఆ చాలా చూడండి పిల్లలు అక్కడ బంగారంతోనే మొత్తం ఉంది కదా పిల్లలు ఆ విధంగా ఆ రాజుగారు చక్కగా చూడండి రాజుగారి సింహాసనము రాజుగారి పక్కన ఉన్న గోడలు చూడండి పిల్లలు ఆ బిల్డింగ్ చూడండి పిల్లలు అక్కడ ఉన్న పనివారు అక్కడ ఉన్న రాజుగారి పక్కనే వాయిద్యాలు వాయించేవాళ్ళు రాజుగారి పక్కన నుంచున్న వాళ్ళు రాజుగారి పక్కన ఆ సేవకులు వాళ్ళు ఎంత బాగున్నారో చూడండి పిల్లలు వాళ్ళ వస్త్రాలు ఎలా ఉన్నాయి మన మినిస్టర్స్ కూడా వేసుకోలేరు అంత గొప్ప వస్త్రాలు పిల్లలు అలాంటి గొప్ప వస్త్రాలు అంత గొప్ప రాజ్యానికి ఆవిడ వచ్చింది ఎవరమ్మ పేరేంటి శేబాదేశపు రాణి ఆవిడ సలోమన్ రాజుగారి దగ్గరికి 2211 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంది అంటే దర్శనం ఇన్ ద సెన్స్ రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారిని కలుసుకుంది కలిసిన తర్వాత రాజుగారిని ఎందుకు వచ్చింది పిల్లలు ఆవిడ ఎందుకు వచ్చింది రాజుగారిని టిపికల్ క్వశ్చన్స్ వేయాలి రాజుగారికి టెస్ట్ పెట్టాలనుకుంది రాజుగారికి టెస్ట్ పెట్టి ఎంత టఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇస్తాడో లేదో అని చూద్దామని వచ్చింది పిల్లలు అయితే టఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాడో లేదా అని చూడ్డానికి వచ్చిన ఆవిడ రాజుగారిని చాలా క్వశ్చన్లు అడిగింది పిల్లలు చాలా టఫ్ క్వశ్చన్లు అడిగితే అప్పుడు రాజుగారేమో ఆమె వేసిన ప్రతి టఫ్ క్వశ్చన్కి కూడా చాలా సింపుల్గా ఆన్సర్ చేశాడు పిల్లలు ఎంత టఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇచ్చాను సింపుల్గాను ఎంత టఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇచ్చాను సింపుల్గాను ఎవరు ఇచ్చారు ఆన్సర్ చెప్పండి పిల్లలు సలోమాన్ రాజు మరి క్వశ్చన్లు అడిగింది ఎవరు పిల్లలు క్వశ్చన్లు అడిగింది ఎవరు శేబాదేశ ప్రాణి చాలా ఈజీగా చాలా ఆన్సర్లు చెప్పేశాడు పిల్లలు రాజుగారు ఆమె అనుకుంది అయ్యో నేను అడిగే క్వశ్చన్ ప్రతి దానికి చాలా సీక్రెట్ క్వశ్చన్లకు కూడా ఆయన చాలా ఈజీగా ఆన్సర్ చెప్తున్నాడే అయ్యో అయ్యో నాకన్నా చాలా జ్ఞానం ఉందే అని అనుకుంది అంతేనా ఈ సలోమానికి యొక్క జ్ఞానమే కాదు సలోమాను రాజు దేవుని యెహోవా దేవునికి ఒక ఆలయాన్ని కట్టించాడు పిల్లలు ఎంత బాగుందో చూడండి పిల్లలు ఆ ఆలయాన్ని కట్టించినప్పుడు అసలు ఆ ఆలయాన్ని చూస్తే ఎంత గొప్పగానో ఉంది అమ్మో రాజు జ్ఞానవంతుడే కాదు ఆయన దేవుని ఆలయాన్ని కూడా భలే కట్టించాడే అమ్మో ఏంటి రాజుగారు భోజనం చేయడానికి వచ్చిన బల్ల మీద చూడండి పిల్లలు తీసుకోండి మీకు కావాల్సింది తీసుకోండి పిల్లలు త్వరగా స్వీట్లు వద్దా అయ్యో తీసుకోండి త్వరగా తీసేస్తాను ఏ జోయల్ రే చాలు కొన్ని చాలు అన్ని తీసుకోక టేబుల్ మీద పక్కన వాళ్ళకి కావాలి కదా అన్ని తీసేసుకుని తినేస్తున్నాం గ్రీష్మ గ్రీష్మ ఆపు కడుపు నిండిపోయింది ఆపు గ్రీష్మ అయ్యో చాలే చాలే ఇంకెక్కువ తింటారా అమ్మో మెర్సీ మెర్సీ ఆపు మెర్సీ రెండు చేతులతో తింటున్నాం ఆ విధంగా ఆయన ఆయన జ్ఞానాన్ని చూసింది దేవుని ఆలయాన్ని ఎలా ఎంత చక్కగా కట్టాడో చూసింది ఆ తర్వాత ఆయన భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను చూసింది అమ్మ బావయ్య ఎంత బాగున్నాయో కదా అలాగా అన్నీ చూసింది పిల్లలు ఆ తర్వాత పిల్లలు రాజుగారి దగ్గర ఆయన సేవకులు ఉంటారు కదా వారు కూర్చున్న చీరలు కూడా చాలా చాలా బాగున్నాయి పిల్లలు జైన్ సోనిక స్వీట్స్ తీసుకున్నావా సలోమన్ రాజు స్వీట్లు తీసుకున్నావా వెరీ గుడ్ షారోన్ బాను అందరు తీసుకున్నారా రేచల్ రేచల్ నువ్వు తీసుకున్నావు లేదా సలోమాన్ గారివి మరి అన్ని చూసిన తర్వాత బాబోయ్ బాబోయ్ ఏంటి అసలు ఇంత గొప్పగా ఉన్నారేంటి ఇస్రాయేల్ జనాంగం అంతా ఏంటి రాజుగారి దగ్గర ఉన్న ప్రజలు ఇంత గొప్పగా ఉన్నారు చూడండి ఆయన రాజుగారు కాదు పిల్లలు అక్కడ కనిపించేది రాజుగారి సేవకుడు రాజుగారి సేవకుడు కూడా చూడండి ఎంత గొప్ప బట్టలు వేసుకున్నాడు మంచి క్లాత్ కదా పిల్లలు లెనిన్ కాటన్ అరవింద్ కాటన్ అలాగా ఎందుకోండి పిల్లలు పొందూరు కాటన్ అన్ని చాలా పెద్ద పెద్ద కాటన్ మంచి బట్టలు వేసుకున్నారు పిల్లలు ఇన్ని చూసిన తర్వాత మళ్ళీ ఏమైంది
తెలుసా పిల్లలు, రాజుగారితో పాటు దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు రాజుగారు చాలా బలు అర్పించారు దేవునికి. ఇవన్నీ చూసి అమ్మో బాబోయ్, రాజుగారు మామూలుడు కాదు, ఆయన జ్ఞానవంతుడే కాదు, దేవునికి చాలా పెద్ద మందిరాన్ని కట్టాడు, దేవునికి చాలా బలు అర్పిస్తున్నాడు, ఆయన బంగారము, ఆయన ఆయన ప్రజలు, ఆయన సేవకులు ఎంత చక్కగా ఉన్నారు, ఆయన వాళ్ళ బట్టలు ఎంత చక్కగా ఉన్నాయి. అన్నీ చూసిన తర్వాత అంది, అయ్యా రాజుగారు, రాజుగారు సలోమన్ గారు, నేనండి మీ గురించి నిన్న రాజ్యంలో ఉన్నప్పుడు విన్నానండి, నేను మీ గురించి విన్నాను, మా ప్రజలు చాలామంది మీ గురించి చెప్పారు, కానీ నేను నమ్మలేదండి, నేను నమ్మలేదు, ఎందుకంటే నేను వచ్చి కన్నులారాన్ని చూస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని తోమా అన్నాడా కాదు పిల్లలు. తోమా ఏమన్నాడు పిల్లలు, ఏసయ్య ఏసయ్య శరీరంలోకి నేను చేయి పెట్టి వేలు పెట్టి తిప్పితేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అన్నాడు కదా పిల్లలు తోమా. అలాగే ఈ సేవాదేశి ప్రాణి కూడా ఏమనుకుంది, నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళి ఇస్రాయేల్ రాజుని ఆయన చక్కగా చూస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అంద పిల్లలు. అలాగా ఆవిడ వచ్చి చూసిన తర్వాత, అమ్మ బాబోయ్, నాకన్నా సలోమన్ రాజు చాలా గొప్పోడు, నాకన్నా సలోమన్ రాజు ప్రజలు చాలా గొప్పోడు, మా దేవుడి కంటే సలోమన్ రాజు యొక్క దేవుడు యెహోవా దేవుడు చాలా గొప్పోడని ఆమె తెలుసుకుందంట పిల్లలు. అర్థమైందా? ఆమె ఏం తెలుసుకుంది, ఈ సలోమాను గొప్పవాడు, జ్ఞానవంతుడు, సలోమాను ప్రజలు భాగ్యవంతులు, అంటే వారు వేసుకునే బట్టలు, వారి జీవన విధానము, వారు ఎంతో బాగున్నారు. అంతేకాదు, అన్నిటికీ మించి దేవునికి వారి దేవుడు ఇంకా గొప్పవాడని నేను తెలుసుకున్నాను. అయితే నాకు వినబడింది, నా ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పింది, అస్సలు నేను చూసిన దాంట్లో సగం కూడా లేదండి. ఎంత చక్కని మంచిగా ఉన్నారండి మీరు, మీకు మీరు ఎంత జ్ఞానవంతులు, మీరు ఆచి ఎంత బాగుందనని ఆయన ఆ శేపాదేశ ప్రాణి సలోమాన్ గురించి సలోమన్ రాజుగారి దగ్గర చెప్పింది, అయ్యా నీకు చాలా జ్ఞానం ఉంది, మీ దగ్గర చాలా సర్వసంపదలు ఉన్నాయి, అన్నిటికీ మించి దేవుని, మీ దేవుని తోడు మీ దగ్గర ఉంది. అంతేకాదండి, మీ దగ్గర నుంచి నేను వింటున్నారు చూసారా, మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే జ్ఞాన వచనాలు, మీరు చెప్పే సూక్తులు ఏదైతే వినడానికి ప్రజలు వస్తున్నారో వాళ్ళు ఎంతో గొప్పోళ్ళయ్యా అనేసి శేబాదేశ ప్రాణం అందంట. బిడ్డలు పిల్లలు జాగ్రత్తగా వినండి, మరి సలోమాను రాజు మనిషి కదా పిల్లలు, సలోమాన్ రాజే అంత జ్ఞానమైన వాడైతే, సలోమాన్ రాజే అంత జ్ఞానమైన మాటలు చెబితే మరి మనల్ని కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మనల్ని మన గాయాలను స్వస్థపరుస్తూ మన శోధనలో మన వేదనలో మన బాధల్లో మన కష్టాల్లో మనకి దెబ్బ తగిలినప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే మనకి కరోనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇంట్లో డబ్బులు లేనప్పుడు మరి మన డాడీకి జాబు లేనప్పుడు మనం మమ్మీకి ఆరోగ్యం బాగున్నప్పుడు నాన్నకు ఆరోగ్యం బాగున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తున్న దేవుడు ఇంకెంత గొప్పవాడు పిల్లడు కాదు. మరి సలోమానే మనుషులైతే ఆయనకి ముందు నుంచున్న వాళ్ళే అంత జ్ఞానవంతులు అయితే మరి మనం రోజు దేవుడు మాట్లాడడానికి వచ్చింటున్నాం కదా పిల్లలు, మరి మనం రోజు దేవుడు మాట్లాడుతున్నామా లేదా, రూత్ అండ్ జాయ్ రోజు మనం వాక్యం వింటున్నామా లేదా, చక్కగా వింటున్నాం కదా, మరి మనం ఎంత గొప్పవాళ్ళం. సలోమాను రాజు దగ్గర నుంచున్న వారి ప్రజల కంటే మనం ఇంకా చాలా గొప్పవాళ్ళం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. కాబట్టి సలోమాను రాజును మించిన వాడు మన యేసయ్య, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన సన్నిధిలో మనం రోజు వచ్చి నుంచున్నాం కాబట్టి మనం కూడా భాగ్యవంతులమే పిల్లలు. మరి భాగ్యవంతులం అని మీరు ఫీల్ అయితే మీ ఫింగర్స్ చూపించండి, మీ థమ్స్అప్ రెండు థమ్స్అప్లు చూపించండి. ఎస్, మనం కూడా భాగ్యవంతులం. ఎందుకో తెలుసా, మన దేవుడు జ్ఞానవచనాలు చెప్తున్నాడు. దేవుడు రోజు తన సేవకుల ద్వారా, అక్క వాళ్ళ ద్వారా, అన్నయ్య వాళ్ళ ద్వారా, తర్వాత పాస్టర్ గారి ద్వారా, మరి ఎంతగానో ప్రతిరోజు మనకి ఎంత చక్కగా జ్ఞానవచనాలు చెప్తున్నాడు పిల్లలు. ఆవిడ అంది, అయ్యా నేను ఓడిపోయానండి, అస్సలు మీరు చాలా గొప్పవాళ్ళు, మీ దేవుడు చాలా గొప్పోడండి, కాబట్టి మీ దేవుడికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎందుకో తెలుసా, నిన్ను మీ ప్రజలను ఇశ్రాయేల్ మీద రాజుగా చేయడానికి ఆయన ఎంతగానో ఆనందించాడండి, అందుకే మీరు ఇశ్రాయేల్ రాజ్యం మీద రాజుగా ఉన్నారు. మా పిల్లలు మరి ప్రతిరోజు మనం చర్చి మన సండే స్కూల్కి వచ్చి మనం వాక్యం వింటున్నాం కదా, మరి ఆయన జ్ఞానం వచ్చినా వింటున్నానికి మనం వచ్చాం కదా, మరి దేవుడు మనకు కూడా ఎందుకుని మనకు ప్రతిరోజు అవకాశం ఇచ్చాడా లేదా పిల్లలు? ఇలా జరుగు జాయ్, మరి మనకు కూడా ఇంత అవకాశం ఇచ్చాడు కదా పిల్లలు, మరి మనం కూడా జ్ఞానవంతులు, మనం కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా పిల్లలు, మనకు అవకాశం ఇచ్చాడు కదా పిల్లలు, మరి మనం కూడా దేవుని స్తోత్రం చెల్లించాలా లేదా? 1 2 3 3 సార్లు హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మరి దేవుడు మనకి ప్రతిదినం కూడా అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కదా పిల్లలు. అయితే ఆమె అంటే చూసారా, ఇస్రాయేలీల యందు శాశ్వత ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు ఇస్రాయేలీ యందు శాశ్వత ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే నిన్ను రాజకార్యాలను నీతిగా ఉండడానికి, న్యాయంగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు సొలొమోన్ రాజు గారు అని అంది. అంటే పిల్లలు మరి చూడండి, ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారో చెప్పండి నాకు ఒకసారి. సాన్వి నువ్వు చెప్పు, ఫోటోలు ఎవరెవరు కనిపిస్తున్నారో స్క్రీన్ మీద. సాన్వి ఇంకా ఇంకా చెప్పు, ఎవరెవరు కనిపిస్తున్నారో చెప్పాలి త్వరగా. ఇంకా ఇంకా నిర్మల అక్క, సునీత అక్క, శ్యామల అక్క, కల్పన అక్క, లత అక్క, శ్యామల అక్క, బెన్నీ బ్రదరు, బ్లెస్సి శ్యామ, నిర్మల అక్క, మిన్నీ అక్క, పుష్ప, ప్రజుల అక్క, పావుని అక్క, అలాగే శాలెమంకల వాళ్ళ ఫ్యామిలీ. మరి దేవుడు ఇస్రాయేల్ జనాంగాన్ని ప్రేమించి మరి వారిని పోషించడానికి, వారిని కాపాడడానికి, వారికి అన్నీ సమకూర్చడానికి దేవుడు సొలొమోన్ రాజుని ఎన్నుకున్నట్టే మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా పిల్లలు. దేవుడు మన కోసం పాస్టర్ గారిని వీళ్ళందరూ నియమించారా లేదా పిల్లలు చెప్పండి, చెప్పండి, థమ్స్అప్ చూపించండి. మరి వీళ్ళందరినీ దేవుడు నియమించడా లేదా మన కోసం? మనం రోజు దేవుని వాక్యాన్ని వినడానికి వారు వారి సమయాన్ని, వారి వారి ఆరోగ్యాన్ని, వారికి సంబంధించిన సంపదని కూడా వారు అవకాశంగా చేసుకున్నారు కదా పిల్లలు. మరి ఇంత గొప్పగా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి పిల్లలు? మనం కూడా ఏం చేయాలో తెలుసా? మనం కూడా ఇవ్వాలి పిల్లలు, దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవునికి సమయాన్ని మాత్రమే కాదు, మనలో మన దగ్గర కల్పనక మనం చెప్పినప్పుడు ఆమెకు కలిగి ఉన్న దానిలో సమస్తాన్ని ఇచ్చింది పేద విధురాలు. కాబట్టి మనం కూడా ఏం చేయాలో తెలుసా పిల్లలు? మనం కూడా మనకు కలిగిన దానిలో నుంచి సమయాన్ని ఇవ్వాలి, మన నాలెడ్జ్ని ఇవ్వాలి, మన తెలివితేటలను ఇవ్వాలి. అంతేకాదు మన దగ్గర ఉన్న మనం చేయగలిగిన సహాయం కూడా చేయాలి. రాణిగారు ఏం చేశారో తెలుసా? రాణిగారు వస్తూ వస్తే ఏం తీసుకొచ్చారు పిల్లలు? నేను మూడు చెప్పాను చెప్పన, బంగారము, విస్తారమైన బంగారము, రత్నాలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది పిల్లలు. అవన్నీ కూడా రాజుగారికి సమర్పించింది పిల్లలు. అర్థమైందా? విస్తారమైన బంగారము, విస్తారమైన రత్నాలు, విస్తారమైన సుగంధ ద్రవ్యాలను ఇచ్చింది పిల్లలు. ఇక్కడ రాయి కనిపిస్తుంది చూసారా? ఆ రాయి ఒక్కొక్కటి మినిమం 33 కేజీలు ఉంటుంది పిల్లలు. అలాంటి 33 కేజీలున్న బంగారాలు, అలాంటి అంత బరువున్న బంగారం చాలా ఇచ్చింది పిల్లలు, చాలా ఇచ్చింది పిల్లలు. ఎంతెంత ఉంటుందో తెలుసా? అంత ఆ రాయి 33 కేజీలు ఉంటే ఆ 33 కేజీల బంగారం విలువ ఎంతో తెలుసా పిల్లలు? 385,350 డాలర్లు పిల్లలు. ఒక డాలర్ మినిమం 70 రూపాయలు అయితే ఇప్పుడు నేను హోంవర్క్ ఇవ్వబోతున్నాను, ఆ హోంవర్క్లో కూడా ఇదే ఉంటుంది పిల్లలు. పెద్దవాళ్ళు 10 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు రేపు హోంవర్క్ చేయాలి, నేను చెప్తాను అది. సో ఒక్కొక్క టాలెంట్ అంటే ఆ బంగారం ఎంతెంత చాలా ఇలాంటివి ఎంతో బంగారం ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది. అదిగోండి పిల్లలు, మనం ఇంట్లో బిర్యానీ అప్పుడు, తర్వాత మనం ఏదైనా స్పెషల్గా చేసుకునేటప్పుడు మనం వేసుకుంటాం చూసారు పిల్లలు, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది పిల్లలు. అలాంటి సుగంధ ద్రవ్యాలు సొలొమోన్ రాజు గారి దగ్గరికి ఇంకెప్పుడు రాలేదండి పిల్లలు, అంత విస్తారం. పిల్లలు కావాలా? తీసుకోండి తీసుకోండి, ఏ తీసుకోండి పిల్లలు, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. అమ్మమ్మో బాబాయ్, ఎక్కువ తీసుకోవద్దు, అందరికీ రావాలి, అందరికీ రావాలి. శిలోని మీ పక్కనే కాబట్టి నువ్వు అటు వెళ్ళేసి తీసుకో. గ్రీష్మ, అమ్మో ఎన్ని తీసుకుంటున్నావు బాబాయ్? మీ తమ్ముడికి మమ్మీ కూడా తీసుకుంటున్నావా బాబాయ్? ప్రిస్కిలా నీకు వద్దా? తీసుకో. చూసారా పిల్లలు, విస్తారమైన బంగారము, విస్తారమైన వజ్రాలు, విస్తారమైన సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది. అయితే మరి అన్ని తీసుకొచ్చి ఆవిడ అన్ని ఇచ్చింది కదా పిల్లలు. మరి రాజుగారు, పిల్లలు మనము దేవునికి ఇస్తే దేవుడు మనకి దగ్గర తీసుకుని చాలే నేనేమి ఇవ్వను నీకు వెళ్ళిపో అంటాడా దేవుడు? అలాగే రాజుగారు కూడా ఏం చేశాడో తెలుసా పిల్లలు? రాణిగారిచ్చిన ఏదైతే శాపాదేశం, రాణిగారిచ్చిన బంగారం అవన్నీ తీసుకుని అసలు అంతకు మించి ఇంకా ఎక్కువగా ఆవిడ ఏది కోరుకుంటే, రాజ్యంలో ఏది కోరుకుంటే, ఏది ముచ్చటపడి కోరుకుందో
అవన్నీ ఇచ్చేసాడు పిల్లలు. ఆమెకి ఇష్టం వచ్చిన ఏం అడిగిందో అవన్నీ కూడా రాజుగారు రాణిగారికి ఇచ్చేసాడు పిల్లలు. అంటే రాణిగారు ఇచ్చారు, రాజుగారు దానికి ప్రతిఫలంగా ఇచ్చారు. మనం కూడా దేవునికి సమయాన్ని ఇస్తే, దేవునికి మన తలంతులను ఇస్తే, దేవునికి మన సమయాన్ని, మన నాలెడ్జ్ని, లేకపోతే మనకున్న మనకున్న రూపాయిని కూడా ఇస్తే దేవుడు మనకి ఇంకా అత్యధికంగా ఇస్తాడు పిల్లలు. కాబట్టి ఇప్పుడు చెప్పండి పిల్లలు, రాణిగారు పరీక్షించడానికి వచ్చింది కానీ గెలిచిందా పిల్లలు? రాణిగారు గెలిచిందా చెప్పండి? లేడిపోయింది. ఎస్, ఎవరు గెలిచారు? సలోమాన్ గెలిచాడు. ఎస్, ఇప్పుడు చెప్పండి సలోమాన్ గెలవడానికి గల కారణం ఏంటో తెలుసా పిల్లలు? సలోమాన్ గెలవడానికి గల కారణం ఏంటో తెలుసా? సలోమాన్ జ్ఞానానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రేయర్. ఈరోజు ప్రేయర్ చేసుకున్న వాళ్ళందరూ చేయి చూపించండి, హ్యాండ్ చూపించండి, థమ్స్అప్, థమ్స్అప్. ఎస్, జాషువా డానియల్ ప్రేయర్ చేసుకోలేదా? చూపించాలి. సోనీ, వెరీ గుడ్. కాబట్టి సలోమాన్ రాజుకి అంత జ్ఞానం రావడానికి, సలోమాన్ ఇస్రాయల్ రాజ్యాన్ని ఏలడానికి, ఆ వారికి ఇస్రాయల్ ప్రజలకు అంత ఎంత సౌందర్యము, అంత సంపద ఉండడానికి కారణం ఏంటో తెలుసా పిల్లలు? కేవలం ప్రార్థన పిల్లలు. ఎందుకో తెలుసా? సలోమాన్ రాజు ఒకసారి ప్రార్థన చేసుకుంటూ, 1వ రాజుల 3వ అధ్యాయంలో ప్రార్థన చేసుకుంటూ 9వ వచనం ఏమంటో తెలుసా? ప్రభువా, మంచి చెడ్డలను వివేచించి నీ ప్రజలైన వారికి న్యాయము తీర్చినట్లుగా నీ దాసుడినైన నాకు నాకు వివేకము గల హృదయమును దయచేయము ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాడు. ఎవరి కోసం చేశాడు తెలుసా? ఇస్రాయేల్ జనాంగాన్ని ఏ విధంగా పరిపాలించాలో నాకు తెలియదు కాబట్టి నీ ప్రజలైన వారికి న్యాయముగా తీర్పు తీర్చినట్లు, న్యాయముగా వారు నీళ్ళినట్లు నాకు జ్ఞాన హృదయం కలుగు చేయమని ప్రభు సొలొమోను రాజు ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి యెహోవా దేవునికి, యెహోవా దేవుడు అక్కడ జ్ఞానాన్ని ఇచ్చాడు పిల్లలు. ఇప్పుడు మనం విన్న పాఠంలో నుంచి ఏ విన్నామో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి పిల్లలు. కీ పాయింట్స్, వాట్ విల్ లెర్న్ టుడే. షేబాదేశ ప్రాణి సొలొమోన్ రాజు గురించి, యెహోవా దేవుని గురించి విన్నది, సొలొమోన్ రాజుని పరీక్షించాలని వచ్చినది యెరూషలేముకి, యెరూషలేముకి వచ్చి సొలొమోన్ రాజుని దర్శించుకున్నది, సొలొమోన్ రాజు యొక్క రాజమందిరంలోనికి వెళ్ళి ఆశ్చర్యపోయింది. తర్వాత ఆవిడ టెస్ట్ చేయడానికి వచ్చి, అమ్మో నాకంటే సొలొమోన్ రాజు చాలా గొప్పవాడు, నాకంటే తెలియగలిగిన వాడు, కాబట్టి నేను గెలవలేను ఆయనని తెలుసుకుంది. అంతేకాదు నువ్వే గొప్పవాడు అని ఒప్పుకుంది. జ్ఞానము గల మాటలు పలుకుతుంటే విన్నది, అలాగే జ్ఞానాన్ని పొందుకున్నది. అంతేకాదు ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుణ్ణి నేర్చుకున్నాడంటే దేవునికి స్తోత్రములు చెల్లించాలని ఆవిడ కూడా స్తోత్రాలు చెల్లించింది. చివరికి ఆవిడ వస్తువు తీసుకొచ్చిన విస్తారమైన బంగారం, రత్నములు, సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా రాజుగారికి ఇచ్చింది. అంతేనా? రాజుగారు ఏమివ్వలేదా? రాజుగారు ఇవ్వలేదా? శాన్వి బరువు పెత్తనం పెట్టిట, రాజుగారు ఇంకా చాలా ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలో తెలుసా పిల్లలు? ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని పరీక్షించడం కాదు, విశ్వాసం ఉంచాలి. శేబారాణి పరీక్షించింది కానీ మనం ఏం చేయాలి చెప్పాలి? మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుని దర్శనాన్ని కోరుకోవాలి. దేవుని సన్నిధిలో అంత ఆశ్చర్యకరమైన కార్యాలు ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలి. దేవుడే మనకి, ఆయనే మనకు ఆధారం అని మనం తెలుసుకుని ఒప్పుకోవాలి. ఆయన జీవపు మాటలు మనం ప్రతిరోజు కూడా మన నోరు పలకాలి పిల్లలు. మన నోటిలో నుంచి వచ్చే మాట జీవపు మాట అయి ఉండాలి. మన కడుపులో నుంచి వచ్చేది జీవపు గల దారలు కాబట్టి జీవం గల మాటలు అయి ఉండాలి. అంతేకాదు ఇక్కడ పెట్టు, దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చెల్లిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. ప్రార్థన మాత్రమే చేయడం కాదు పిల్లలు, మనకున్న సమయాన్ని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న రూపాయిని కూడా, మన సంపాదించే రూపాయిని కూడా దేవుని పనికిగా మనం ఇవ్వాలి పిల్లలు. మనం ఎంత సంపాదించుకున్నా ఏదో ఒకరోజు పోయేదే. ఇస్రాయేల్ రాజైన సొలొమోను అంత గొప్ప పట్టణాన్ని కట్టుకున్నా, అంత గొప్ప ఆలయాన్ని కట్టుకున్నా, అంత గొప్ప బట్టలు వేసుకున్నా, తన ప్రజల్ని ఎంచుకున్నా, ఏదో ఒకరోజు వారు అందరూ వెళ్ళిపోయారు పిల్లలు. మనం కూడా వెళ్ళిపోతాం. కానీ మనకిచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? నలుగురికి మనం ఇవ్వడానికి, నలుగురిని మనం పోషించడానికి, నలుగురికి ఆయన గురించి తెలియజేయడం కోసం. అలా మనం ఇస్తే దేవుడు మనకేమిస్తాడో తెలుసా పిల్లలు? సంపూర్ణంగా పరలోకంలో బంగారు వీధుల్లో తిరిగే అవకాశాన్ని ఇస్తాడు పిల్లలు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మీ హోంవర్క్ చెప్తున్నాను చూడండి పిల్లలు. దేవుడు సొలొమోన్ రాజును ఎందుకు దీవించెను? దేవుడు అతనికి ఏమని సెలవిచ్చెను? రెండు క్వశ్చన్లు. దేవుడు సొలొమోన్ రాజును ఎందుకు దీవించను? దేవుడు అతనికి ఏమని సెలవిచ్చను?
ఒకటవ రాజులు మూడో అధ్యాయము చదివి అందులో ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ చేసి రేపు చూపించండి. బొమ్మలు గీయడం కాదు, ఇది జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలనుకున్నాం కదా, చదవాలనుకున్నాం కదా, చూడాలనుకున్నాం కదా. అందుకని మీకు ఇచ్చే హోంవర్క్, దేవుడు సొలొమోను రాజును ఎందుకు దీవించాడు, దేవుడు అతనికి ఏమని సెలవిచ్చాడు. మెమరీ వర్స్ చెప్తున్నాను పిల్లలు. ఒకటవ రాజులు మీరు సాయంత్రం మళ్ళీ అక్క మెమరీ వర్స్ ఏంటక్క అని గ్రూప్లో పెట్టాల్సిన అవసరం లేకుండా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు మరలా మరలా గ్రూప్లో అక్క మెమరీ వర్స్ ఏంటని రిపీట్ చేయొద్దు. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్, ఐఎమ్ షోయింగ్. ఓకేనా పిల్లలు? థమ్స్అప్ చూపించండి, మీ థమ్స్అప్ చూపించండి. ఎస్ ఎస్. సో రాజులు ఒకటవ రాజులు 10:9 ఏముంది పిల్లలు? నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. 10:9 నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందామా? లెసన్ మీకు అర్థమైందా? లెసన్ మీకు అర్థమైతే మీరు ఒకసారి మీ థమ్స్అప్లు పైకి చూపిస్తారా, కిందకు చూపిస్తారా? పైకా కిందకా? పైకా కిందకా? జమీమా సిస్టర్ పాఠం అర్థం కాలేదు. అయ్యో, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే పావని అక్క మీకు అమ్మ బాబోయ్. ఓకే అక్క, థ్యాంక్ యూ. కల్పన అక్క వెరీ గుడ్. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనల్ని వినాలనుకుంటున్నాడు. మనం ఆయన సన్నిధికి వచ్చి ఎల్లప్పుడూ కూడా ఆయన మాటలు విని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఒప్పుకోవాలి. దేవుడే గొప్పవాడని, కేవలం యేసు నామమే గొప్పదని మనం నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించినట్లయితే దేవాతి దేవుడు మన కోసం కార్చిన రక్తానికి మనం విడిపించబడిన దానికి విలువ ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రార్థన చేసుకుని జయన్ సోనిక నోట్లో వెళ్తి వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. సేవాదేశపు రాణి నాయన, నాయన ఎంతగానో నాయన పరీక్షించాలని వెళ్ళింది, కానీ నాయన పరీక్షించలేకపోయింది, ఓడిపోయింది తండ్రి. అయితే తండ్రి, కేవలం మీరు వారికి దేవుడిగా ఉన్నారు కాబట్టి, సొలొమోను రాజు మిమ్మల్ని నాయన జ్ఞానము కోసం అడిగాడు కాబట్టి నాయన వారికి జ్ఞానాన్ని ఇచ్చారు, తెలివినిచ్చారు, ఆయుష్నిచ్చారు నాయన, ఎంతగానో సంపదలు ఇచ్చారు తండ్రి. సొలొమోను రాజు వంటి జ్ఞానము కలిగిన వాడు అంతకు ముందును నాయన ఆ తర్వాతను కూడా లేడని తండ్రి మీరే సాక్ష్యం ఇచ్చారు నాయన. అటువంటి జ్ఞానాన్ని మా బిడ్డలకు కూడాను మాకు కూడాను దయచేసి కేవలం నాయన మీ జ్ఞాన వచనాలు వింటూ మీ జ్ఞానపు పలుకులు మాట్లాడుతూ నాయన మా నోట్ల నుంచి జీవపు జలధారలు పల్లిదర వెళ్ళడానికి సహాయం చేయమని విన్న గుర్తుపెట్టుకొని సహాయం చేసి సమస్త మహిమాగణత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. బిడ్డలు పిల్లలు చిన్నగా చివరిగా ఒక్క నిమిషం. త్రాహి యెహోవాను గూర్చి సేవాదేశ పురాణి విని, పాట మొత్తం వస్తుంది ఇక్కడ. యెహోవాను గూర్చి సేవాదేశ పురాణి విని రాజు సొలొమోనును ఎంతో టెస్టు చేయ వెళ్ళి చతికెలబడెను. యెహోవాను గూర్చి సేవాదేశ పురాణి విని ఎంత టఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇచ్చెను సింపుల్గాను, ఎంత టఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇచ్చెను సింపుల్గాను. ఎంత జ్ఞానము ఎంతో ఘనత దేవుడిచ్చెను సొలొమోను రాజుకు, ఎంత జ్ఞానము ఎంతో ఘనత దేవుడిచ్చెను సొలొమోను రాజుకు. తన వల్లగా కావోడి పోయి తిరిగి పొళ్ళెను సేవారాణి, బంగారమును ద్రవ్యములను రత్నములను రాజుకు ఇచ్చి యెహోవాను గూర్చి సేవ దేశ పురాణి విని రాజు సొలొమోనును ఎంతో టెస్టు చేయ వెళ్ళి సతికెలబడెను. యెహోవాను గూర్చి సేవా దేశ పురాణి విని. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క థ్యాంక్ యూ అక్క. ఓవర్ టు యు అక్క. ప్రేయర్ నేనా?
సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామములకు వందనములయ్యా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, చక్కని వాక్యాన్ని మాకు వినిపింపచేసిన తండ్రి నీకు వందనం. మీ అభిషేకంతో నింపి తండ్రి తమ్ముడిని మీరు వాడుకున్నారయ్యా. విత్తబడిన ఈ వాక్యం మా హృదయాలు మీరు భద్రపరచబడిన బిడ్డలు చక్కగా దానిని నేర్చుకుని ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకున్నట్టుకు సహాయం చేయండి, జ్ఞానం పొందుకున్నట్టుకు సహాయం చేయండి. పేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి నీ ధనవంతట్లో వారు చేసిన లింక్ ప్రేయర్స్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని వారికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనములు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనములు. మిన్నీని ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నూతన సంవత్సర దయాకిరీట నా బిడ్డకు నీవు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. మా అందరినీ కూడా మా ముందు నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు. ఇంకను ప్రభా నీ అభిషేకంతో నింపి ఇంకను అనేకమైన గొప్ప అడిగి ప్రార్థిస్తున్నావు మా తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడం గాక, నీ రాజ్యం వచ్చను గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా నదిన ఆహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. Give us this day our daily bread, and forgive our trespass as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. పిల్లలు, నేను బెనడిక్షన్ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి 10 లెక్క పెడతాను. 10 లెక్క పెట్టే లోపల అందరూ లీవ్ అయిపోవాలి. ఓకేనా? నేను 10 అనే లోపల ఎవరు ఉండకూడదు, ఉంటే వాళ్ళకి మార్కులు పోతాయి. ఓకే. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానంలో ప్రతి బిడ్డకు, తన వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబ సభ్యులకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబ సభ్యులకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబ సభ్యులకు, మరి ఈరోజు పాఠం చెప్పిన ఆనంద్ కుమార్ ఆనంద్ బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక. ఆమెన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అయ్యో 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 జోయల్ వెళ్ళిపో.